ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో 2022 సంవత్సరానికి మొట్టమొదటి మంగళవార సమయంలో దేవుని మాటలు వినటకును ప్రకటించటకును మనకి అందరికీ ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గడిచిన 10 రోజుల క్రితము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన జన్మదినోత్సవాన్ని ధ్యానం చేసుకుంటూ ఒక ఉన్నతమైన రీతిలో పండుగను ఆచరించాం. అంటే ఈ పండుగను ఆచరిస్తున్న మన జీవిత విధానంలో ఎటువంటి కార్యాలు జరగాలి అన్నది మనం పరిశీలన చేస్తే వెలుగుమయమైన జీవిత విధానాన్ని కలిగిన వారి వలె ఉండాలి. క్రీస్తు మనలో జన్మించినప్పుడు క్రీస్తు తన ఆత్మ ద్వారా మనలో జన్మించగలిగినట్లుగా మనం హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించగలిగిన ఆహ్వానించగలిగినట్టుగా పరిపక్వత చెందిన మారు మనసు పొందినప్పుడు ఆయన మనలోనికి వచ్చి మనం నడిపించి పోషించేవాడుగా సంరక్షించేవాడుగా ఉంటాడన్న సత్యాన్ని, అంతేకాకుండా మనం నడవలసిన మార్గాన్ని మనం నడిపించేవాడుగా ఉంటాడన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉన్నాం. కనుక ఇటువంటి విధానాన్ని మనం ఎరుగున్నా కనుక యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో యేసుక్రీస్తు నందున్న మన జీవిత విధానం ఎలా ఉండాలి? నూతన సంవత్సరానికి వచ్చిన మనము పాత జీవితాన్ని రోత జీవితాన్ని పక్కన పెట్టి వాటిని విడిచిపెట్టి కొత్త జన్మ నెత్తిన రీతిలో కొత్త హృదయాన్ని కలిగిన రీతిలో నూతన కార్యం అనుభవించే రీతిలో నూతన సంవత్సరానికి దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. ప్రవేశింపజేసిన ఆ దేవుడు ఎవరి ఎందుంటే ఆయన నూతన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఎవరి ఎందుండి ఎలా జీవిస్తే మనం నూతన కార్యాలు మన పట్ల జరిగిస్తాన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. ఎందుకనగా గడిచిన సంవత్సరాలలో అనేకమైన శిక్షణ అనుభవించాం, అనేకమైన బాధలు కష్టాలు కలవరపాటు ఇవన్నీ కూడా అనుభవించాం. కానీ రాబోతున్న దినాల్లో ఎటువంటి శిక్షా విధి లేకుండా మనం ఎవరి ఎందు నివసించాలి అన్నది మనం ధ్యానం చేద్దాం. ఎవరి ఎందు నివసిస్తే, ఎవరి ఎందు కలిగి ఉంటే, ఎవరి ఎందు మనము నివసించగలట్టుగా ఆయనను మన హృదయములకు ఆహ్వానిస్తే మనకి ఎటువంటి శిక్షా విధి లేకుండా ఉంటుందో లేఖన భాగంలో కొన్ని మాటలు. ఎందుకనగా 2022 సంవత్సరంలో మనం ఆయన ఎందు ఉంటే మనకి ఎటువంటి కష్టము గాని బాధ గాని దుఃఖము గాని కలవరపాటు గాని బలహీనత గాని అనారోగ్యము గాని జగడాలు గాని వ్యాధ్యాలు గాని జరగకుండా ఆయనలో మనం కాచేవాడుగా ఉంటాడు. నీవు నీ తల్లిదండ్రుల ఎందున్నా లేక నీ అత్తమామలు ఎందున్నా నీకు రక్త సంబంధులు స్నేహితులు అధికారులు లేక రాజకీయ నాయకులు ఎందున్నా నీకు జరగవలసిన జగడాలు జరుగుతూనే ఉంటాయి, నీకు కలవలసిన బలహీనతలు కలుగుతూనే ఉంటాయి, నీకు జరగవలసిన సమస్యలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరగకుండా నూతన సంవత్సరం మనం ఎవరి ఎందుంటే ఎవరి ఎందు ఉండగలిగితే వీటన్నిటి జయించగలమనంటే లేఖన భాగంలో కొన్ని మాటలు చదువుదాం. అపొస్తలుల పౌలు గారు లోకములో జీవించినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ ప్రజలకు లేక రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఆ ప్రజలకు వెళ్లి ఆయన అనేకులుగా రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆయన గురి అదే, రోమాలో ఉన్న రోమా సామ్రాజ్యం అన్యులు దేవుని ఎరగిన వారు నిజరక్షకుండా యేసుక్రీస్తు నామాన్ని ఎరగిన వారు వారు ఎరిగిన వారి వల్ల జీవించాలన్న సత్యాన్ని ఆయన గ్రహించిన వాడే ఉండి ఆయన ఉన్నతమైన రీతిలో రోమా సామ్రాజ్య ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి ప్రకటించిన విధానంలో ఒక ప్రాముఖ్యమైన పదం ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు అనగా ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం అప్పుడు జరిగిన సంగతులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అంటే ఇది భవిష్యత్తు కాలమే, ఇది జరిగిపోయినది కాదు జరుగుతున్న కాలమైన సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం, భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నాం, భవిష్యత్తు కాలంలో మనం ఎవరి ఎందుంటే మేలుకరమైన జీవితాన్ని జీవిస్తామన్న సత్యాన్ని లేఖన భాగంలో పౌలు గారు చెప్తున్న మాట చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే శిక్ష అనే పదానికి మనం గమనిస్తే బలహీనత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేక జగడాలు కావచ్చు, లేకపోతే అనైక్యత కావాలి, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే శిక్ష కిందకే వస్తాయి. నాకెందుకురా ఇంత శిక్ష పడిందని మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే భార్య ద్వారా కలిగిన సమస్య అయినా, భర్త ద్వారా కలిగిన సమస్య అయినా, లేక బిడ్డల ద్వారా కలిగిన సమస్య అయినా, లేక సమాజం ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగురు పొరుగు ద్వారా బంధువుల ద్వారా జరిగిన సమస్య అయినా నాకెందుకు ఇంత శిక్ష అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే ఈ శిక్ష అనబడిన ఆ గుణగణాలు ఆ సమస్యలు లేకుండా మనం ఉండాలంటే ఎవరి ఎందు నిలిచి ఉండాలంటే స్పష్టంగా తెలియపోస్తున్నాం, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నూతన సంవత్సరానికి వచ్చిన మనము ఎవరి ఎందు నిలిచుంటే మనకు శిక్ష జరగదో లేక సమస్యలు రావో బలహీనతలు రావో వ్యాధ్యాలు రావన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఉండి మనం క్రీస్తునందు జీవించే వారిగా క్రీస్తునందు నివసించగలిగిన వారమై ఉండగనట్టుగా మనం ఈ లోకంలో అంగీకరించి నూతన సంవత్సరాన్ని ప్రారంభించగలిగితే
ఆయన ఏ శిక్ష విధి లేకుండా మనల్ని కాపాడేవాడు ఉంటా అన్న సత్యాన్ని లేఖన భాగం తెలియదు. ఎందుకని క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి ఎందుకు కలగదనంటే అక్కడ రెండవ వచనం అంటాడు, ఈ క్రీస్తు యేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను నన్ను విడిపించెను. ఇదండి యేసు క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆయన ఆత్మ యొక్క నియమము లేక ఆయన గుణగణాల యొక్క నియమము లేక ఆయన ప్రవర్తన యొక్క నియమము లేక ఆయన చూపించిన మాదిరి యొక్క నియమము ఏం కలుగుతుందంటే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని పౌలు గారు రోమా సామ్రాజ్యాన్ని నిశిస్తున్న ప్రజలకు తెలియపస్తున్న మాట మనం చూస్తున్నాం. అది ఇదే అనుభవంలోకి మనం రావాలి. పాప మరణ పాప నియమము పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపించలేని అనుభవంలోకి మనం రావాలి. పాత కాలంలో జీవించా పాపములో గడిచిన కాలంలో జీవించావు, పాపపు జీవిత విధానాన్ని జీవించావు. నూతన సంవత్సరంలో ప్రవేశించినట్టు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ని ఇచ్చిన దేవుడు ఈ పాప మరణం నుండి మనం తప్పించగలనట్టుగా ఆయన ఏం తెలియపరుస్తున్నాడు అంటే క్రీస్తు నందు మనం ఉండేవారుగా, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధాత్మ సహకారమును కోరుతూ దేవునికి మొరపెడదాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయిన రాజా, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను గడిచిన సంవత్సర కాలం అంతా కూడా కృపాక్షేత మమ్మల్ని నింపారు నాయన. ఈ 2022 సంవత్సరం మొట్టమొదటి మాసము 4వ దినమున మమ్మల్ని ప్రవేశింపచేసి నిన్ను స్థుతించడానికి, నిన్ను కనపరచడానికి, నీ మాటలు వినడానికి నాయన మీరు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనుక తండ్రి, నీ దాసుడు వట్టివాడు మట్టివాడు అయిన నీ పక్షి నిలబడుచుండగా నీ శిలువ చాటు మరుగుపరచండి అయ్యా. నీ మాటను నీ ప్రజలకు కాల్చిన జీవాహారాన్ని అందించిన ఆయన శక్తివంతులుగా బలవంతులుగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలిగిన ఆ మాటలను ఆ ఉపదేశాన్ని అయ్యా నీ ఆత్మచేత అనుగ్రహం చేసి మీరు మహిమ తెచ్చుకోవాలని, ఈ కార్యక్రమం అంతటి కొన్ని సరే మాకు తోడుగా ఉంచమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ లేఖన భాగంలో మనం చదువుకున్న మాట యొక్క వివరణ మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు అంటే నూతన సంవత్సరానికి ప్రవేశించిన మనము క్రీస్తు నందు జీవించే వారిగా, క్రీస్తును కలిగి జీవించే వారిగా ఉండనట్టయితే ఉండగలిగితే ఏ శిక్ష విధి లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని విడిపించేవాడుగా, మనల్ని రక్షించేవాడుగా, మనల్ని విమోచించేవాడుగా ఉంటాడన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. ఇదే క్రీస్తు నందున్న ఎడల ఏ శిక్ష విధి లేదని చెప్పి తెలియపరుస్తూ అదే సాధ్యాములు 10వ వచనంలో ఒక మాట అంటాడు. చదువుదాం. ఏమంటే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే క్రీస్తు మనలో ఉంటే శరీరము ఏమవుతుందంటే పాప విషయము అది మరణించినదిగా ఉంటది, అది మృతమైనదిగా ఉంటది. కానీ మీలో మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా, ఎప్పుడు మన ఆత్మ జీవము కలిగి ఉంటది, మన ఆత్మ సత్యనదే ఉన్నది, అపరాధముల చేత పాపముల చేత సత్యన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు నందు ఒక ఉన్నతమైన విశ్వాసం కలిగి జీవించినట్టుగా లేక యేసుక్రీస్తుని కలిగి జీవించినట్టుగా ఒక ఉన్నతమైన కార్యములు ఆయన మన పట్ల జరిగిస్తూనే ఉన్నాడు. జరిగించుతున్న ఆ దేవుడి యొక్క లేఖన భాగం తెలియపచ్చే మాట ఏమిటంటే, క్రీస్తు మీలోను ఉన్నాడలా, అంటే క్రీస్తు మనలో ఉంటే ఏం జరుగుతుందంటే మీ పాప నియమములు అంటే మీ శరీర పాప శరీరము పాప విషయమై మృతమైనదిగా ఉంటది అంటున్నాడు. అంటే శరీరముతో పాపము చేసేదిగా కాకుండా ఆ శరీరముతో ఆలోచించే పాపపు ఆలోచనలు కూడా సచ్చినవై ఉంటవి, పాపపు క్రియలు సచ్చినవై ఉంటవి, పాపపు వ్యభిచారము అది సచ్చినదే ఉంటది, లేక పాపముతో కూడిన మోసకరమైన జీవిత విధానము సచ్చినదే ఉంటదన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నారు. అలా పాప విషయమే మృతమైనదిగా శరీరం ఉన్నట్లయితే మీ ఆత్మ మాత్రము ఎలా ఉండదంటే నీతి విషయమై జీవము కలిగినది ఉన్నను. నీతి విషయము అది జీవము కలిగినదై ఉండాలి. ఏమిటి అదండి, ఈ శరీరము నీతితో జీవించినప్పుడు లేక నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు అది జీవము కలిగినదే. ఆ జీవము ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుని నోటి నుంచి వచ్చిన ఆత్మ. దేవుని జీవవాదును ఊదగా అది ఆత్మాయన చెప్పిన మాట కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయన మనలో ఒక ఉన్నతమైన జీవాత్మను ఊదినప్పుడు, ఊదగనట్టుగా మన శరీర విషయమే పాపము మరణము కలుగునట్టుగా మన విశ్వాసముతో దేవుణ్ణి కలిగినప్పుడు మన నీతిమంతమైన జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండగలమన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవ జీవిత విధానంలో అనేకమైన ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా,
అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనల్ని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి పంపించబడ్డాడు. పంపించబడిన ఆయన మనకొరకు చేసిన కార్యాలను బట్టి మనకు చూపించిన మాదిరికరమైన జీవిత విధానాన్ని బట్టి ఆయన యందు మనం ఉంటే మనకు ఎటువంటి శిక్ష విధి లేదు. మన తల్లిదండ్రుల యందు ఉన్నా అత్తమామల యందు ఉన్నా లేక బంధువుల యందు ఉన్నా లేక రాజకీయ నాయకుల యందు ఉన్నా లేక అధికారుల యందు ఉన్నా ఎవరి యందు ఉన్నా మనకు ఎటువంటి శిక్ష రావాలది వస్తూనే ఉంటది. ఎటువంటి సమస్య రావాలది వస్తుంటది. కానీ యేసుక్రీస్తు నందు మనం ఉండగలిగితే క్రీస్తు మనలో ఉండగలిగితే మనకి ఎటువంటి శిక్షా విధి లేకుండా ఆయన కాపాడేవాడిగా ఉంటాడన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించి క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అంటే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువా ఆయన నిన్న నేడు రేపు ఏకరీతికున్న యేసయ్య. ఆ యేసయ్యను మనం ధ్యానిస్తున్న మన జీవిత విధానంలో లేక ఆ యేసయ్యను మనం ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో ఎటువంటి మేలు పొందేవారు ఉండండి. ఎటువంటి శిక్షను ఇది మొదలుకొని మనం జీవించినంత కాలము కూడా మనం ఎటువంటి శిక్షకు పాత్రులు కాకుండా సంతోషమునకును ఆనందమునకును ఆశీర్వాదమునకును దీవెనకరమైన జీవితాన్ని జీవించడానికి పాత్రులుగా ఉండగలట్టుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనల్ని పిలిచిన పిలుపు ఒక ఉన్నతమైనది. అందుకని వాక్యం చదువుతున్నాడు, మీరు పిలువనేది ఆశీర్వదించ ఆశీర్వాదమునకు వారసులుగా ఉండకు మీరు పిలువబడ్డారు. కానీ మీరు దేవునికి విరుద్ధమైన కార్యాల ద్వారా శిక్షకు పాత్రులుగా ఉండడానికి పిలవలేదు. కనుక ఆయన పిలిచిన పిలుపునకు మనం లోబడి ఆయనను మన హృదయంలోకి మనం ఆహ్వానించగలిగితే ఎందుకు ఆయనకు లోబడాలి అంటే మన కొరకు చేయవలసిన కార్యము ఆయన చేశాడు. ఎవరు చేయలేని కార్యము ఆయన చేశాడు. ఏమిటనగా శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. శిలువలో తన ప్రాణాన్ని అర్పించి నిజరక్షణ యేసుక్రీస్తు తన రక్త ప్రోక్షణ చేత మనకి విమోచనను విడుదలను రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఆయనను మన హృదయంలో చేర్చుకున్నట్టయితే అందుకనే 2 కొరింథీ కూడా పౌలు గారు చెప్తున్న మాట ఒకసారి చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదవగా మీరు అందరూ కూడా చదవాలి. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా అంటే అక్కడేమో క్రీస్తునందునెడల ఏ శిక్ష విధి లేదన్నాడు, ఇక్కడేమో క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా మార్చబడతారు. పాతవి గతించను ఇదిగో అన్ని కొత్తవారి. అంటే పాతవి అంటే పాత జీవితం గతించిపోయింది, పాపపు లోచు ఆలోచనలు గతించిపోయినాయి, పాపపు నడక నడవడిక గతించిపోయినది, పాపపు తలంపులు గతించిపోయినవి. కానీ పాపపు లో ఆలోచన కాకుండా ఒక నీతిమంతమైన ఆలోచన కన్నట్టుగా సమస్త విధానమున కొత్తవిగా మనం మార్చుకునే వారిగా ఉండాలి. ఇప్పుడంటే క్రీస్తునందున్న ఎడల వారికి క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నమాట. లేఖన భాగం స్పష్టంగా నూతన సృష్టి అంటే మనము ఉన్నతమైన రీతిలో జ్ఞాపకం చేసుకోవాలి. మార్పు చెందిన తర్వాత మనము పాపముల నుండి మారు మనసు పొంది పరిపక్వత చెంది విశ్వాసము దేవుని అను వెంబడిస్తున్నప్పుడు మనలో దేవుని యొక్క ఆత్మ వెలుగు వెలిగించబడుతూ ఉంటుంది. అదే నూతన సృష్టి. ప్రార్థించేవారిగాను ధ్యానించేవారుగాను వినేవారుగాను ప్రకటించేవారుగాను మనం ఉండగలిగితే ఆయన వెలుగు మనలో ప్రస్ఫుటముగా వెల్లడిపచ్చే దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు మనలో కనపడుతూ ఉంటుందో అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడు. ఎప్పుడంటే ఆయన మన యందు ఉన్నాడలా అంటాడు. క్రీస్తు ఇక కాగా ఎవడైనాను క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో కొత్త వాయనం. దేవుని యొక్క వాక్యములో పాతవి గతించిపోవాలి. సమస్త విధమైన కార్యము, సమస్త విధమైన ఆచారం, సమస్త విధమైన పారంపర్యమైన జీవిత విధానం, సమస్త విధములైన లోక సంబంధమైన మనుగడ లేక లోక సంబంధమైన ఆశలు అన్ని కూడా అవి గతించిపోవాలి. గతించిపోవాలంటే నీవు క్రీస్తునందుండే జీవితాన్ని కలిగి ఉండాలి. నీవు క్రీస్తునందు ఉండకుండా ఉన్నట్లయితే నీవు దురాత్మ శక్తుల చేత నివ్వడవాడవే ఆత్మ కార్యములు జరిగించేవాడుగా నీవు ఉన్నట్లయితే అక్కడ అంటున్నమాట ఏమంటాడనంటే ఆయన గతించిపోయే విధానం మనలో జరగదు. పాతవి గతించవు. ప్రతి వారి వాటిని జ్ఞాపకం చేసుకునే వారికి ఉంటామే తప్ప దాన్ని మర్చిపోయేవారుగా మనం ఉండవు. క్రైస్తవులుగా చేస్తున్నాము నూతన సృష్టిగా మార్చబడటం దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పము మనం నూతన సృష్టిగా మార్చబడాలన్నదే దేవుని యొక్క సంకల్పం. కనుక సంకల్పముగా సంకల్పాన్ని ఇచ్చిన ఆ దేవుడు తెలియపస్తున్న మాట అంటే కాగా ఎవడైనా క్రీస్తునందు నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో సమస్తం కొత్త వాయనం. మన క్రైస్తవ జీవిత కొత్త సంవత్సరం ప్రవేశించిన మన జీవిత విధానం
సమస్తము కొత్తగా మారాలి, ఆలోచనలు మారాలి, క్రియలు మారాలి, తలంపులు మారాలి, నడవడిక మారాలి, క్రియ చేసే పనులు, చేసే మాటలు, మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మారాలి. అవన్నీ పాతవన్నీ కూడా గతించిపోవాలి. గతించిపోవాలి అంటే నీలో నాలో క్రీస్తు వెలిగించబడాలి. క్రీస్తు మనలో నివసించుకున్నట్టుగా ఆయన మనం అంగీకరించేవారుగా, ఆలకించేవారుగా, లేక స్వీకరించేవారుగా, మన హృదయంలోకి ఆహ్వానించేవారుగా మనం ఉండగలిగితే ఆయన మనలో ఉండి మన జీవితాన్ని నూతన సృష్టిగా మార్చుతాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవలసిన మాట ఉన్నతమైనదిగా కనపడుతుంది. నూతన సంవత్సరానికి ప్రవేశించిన మనలను ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కానీ ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉన్నట్టుగా మనల్ని పిలిచిన యేసయ్య నామాన్ని, లేక మనల్ని పిలిచిన యేసయ్య ఆత్మను మనం కలిగి జీవించగలిగితే, ఆయన యందు మనం ఉండగలిగితే ఎటువంటి శిక్షావిధి లేకుండా జీవించగలం. రెండది, శిక్షావిధి లేకుండా జీవించుచున్న మనలను అనేకులు కూడా అరే వీరు నూతనంగా మార్చబడ్డారే, వీరు క్రొత్తగా మార్చబడ్డారే, అరే నిన్నటి వరకు అనేకమైన పాపములు చేసేవారే, అయ్యా జగడాలారేవారే, ఈరోజు నూతనముగా మనసు మార్చుకున్నారే, నూతన సృష్టిగా మార్చబడ్డారని అనేకులు చెప్పగలరు. కారణం ఏమిటంటే మనలో ఉన్న ఆ వెలుగు అనేకులతో ఆ మాటను పలికించే విధానం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు నమ్మిక ఉంచి, ఆయన విధేయతతో మనము రక్షణ భాగ్యాన్ని పొందినప్పుడు మనం ఆయన ధరించిన వారి వలె ఉంటాం. ఆయన ధరించినటువంటి ఏమిటి, ఎలా ధరించగలం, క్రీస్తునందు ఉన్నటువంటి ఎలాగా అనంటే, గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, ఆ మాట చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3:24-26 వచనాలను చదువుతా, దయచేసి మీరు వినాలని గ్రహించాలని తెలియపరుస్తున్నా. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతి మంత్రమును తెచ్చబడినట్లు క్రీస్తు నందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకు రాయను. అయితే విశ్వాసము వెళ్ళడాయను కనుక ఇక బాలశిక్షకు క్రింద ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నందు మనం ఎప్పుడైతే ఉండడానికి ఇష్టపడతామో, యేసుక్రీస్తు ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, అప్పుడు మనం దేవుని కుమారులు అనబడదాం. దేవుని కుమారులు అనబడిన మనకు ఎటువంటి శిక్ష లేకుండా నిత్యము నూతనమైన సృష్టిగా, నూతనమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండగలము అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. అంతేకాకుండా విశ్వాసం వల్ల దేవుని కుమారులు ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తులోనికి రక్షణ పొందిన మనందరం, క్రీస్తులోనికి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో రక్షణ పొందిన మన అందరి పట్ల ఆయనను ధరించిన అనుభవానికి రాగలుగుతున్నాం. కనుక ఆయన ధరించిన అనుభవానికి మనం రాగలిగిన వారు ఉన్నట్టుగా ఆయన మనల్ని ఎవరా ఎలా స్వీకరించారంటే కుమారులుగా, కుమార్తెలుగా. దేన్ని బట్టి అనంటే ఆయన విశ్వాసం ఉంచాము కాబట్టి. అందుకని అక్కడ 27 అంటున్నాడు, అక్కడ ఏమంటే 26, యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వల్ల మన దేవుని కుమారులుగా మనం మార్చబడాలి. విశ్వాసం దేని బట్టి కలుగుతుందంటే వినుట వల్ల విశ్వాసం, దేవుని వాక్యాన్ని వినుట వల్ల విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల దేవుని కుమారం, దేవుని కుమారులు అనబడిన మనలను మనకి ఎటువంటి శిక్షావిధి లేకుండా ఆయనే మనల్ని కాపాడేవాడుగా. అందుకనే క్రీస్తు నందు నడల మనకి శిక్షావిధి లేదు. క్రీస్తు నందు నడల మీరు నూతన సృష్టి అన్న మాట లేఖన భాగంలో మనం విన్నాం. కనుక ఆయనను కలిగిన మనలో ఒక ఉన్నతమైన భవిష్యత్తును, ఒక ఉన్నతమైన జీవిత విధానాన్ని ఇవ్వడానికి మన తండ్రి అయిన దేవుడు, మన ప్రియకుమారుడు యేసుక్రీస్తు, లేక మన మధ్యలో సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. క్రీస్తు నందు ఉండగలిగిన అనుభవానికి మనం రాగలగాలి. క్రీస్తు నందు ఉన్నట్లయితే మనము ఎలా ఉన్నట్టు విశ్వాసం మూలమున యేసుక్రీస్తు కుమారుడుగా మనం సిద్ధపడతాం. కుమారుడుగా, కుమార్తెలుగా మనం ఆయన స్వీకరించినప్పుడు, లేక కుమారుడుగా, కుమార్తెలు ఆయన నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆయన వెంబడించినప్పుడు, లేక ఆయన నామము ద్వారా రక్షణ పొందినప్పుడు మనము వెలుగును వలె, యేసుక్రీస్తును ధరించిన వారి వలె ఉంటాం. ఆయన ధరించినట్టే ఆయన వెలుగును ధరించిన వారి వలె ఉంటాం. ఆయన వెలుగు మనలో ఉన్నప్పుడు అనేకులు వెలిగించే సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా, అనేకులు వెలిగించగలిగిన వ్యక్తులుగా మనం జీవించే ఆ ప్రోత్సాహం, లేక ఆ ప్రేరేపణ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహం చేయడానికి ఆయన నమ్మదగిన దేవుడు. కనుక మనం అనేకులు రక్షించడానికి మనం ఉండేవారికి మనం ఉండాలన్నా లేఖన భాగం తెలియ క్రీస్తునందు ఉన్న అనుభవానికి మనం రావాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 3:10 అంటే క్రీస్తునందు ఉన్నప్పుడు ఇంకా ఏం కార్యాలు చేయాలి అన్నది మనం పరిశీలన చేస్తే, ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఆయన 3:16 అంటాడు, చదువుదాం. దయచేసి గమనించండి, 15:16 కలిసి ఉన్నాయి, అవి చదువుదాం. ఏమంటాడు అంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
మీలో ఉన్న నిరీక్షణ గుచ్చి మేము హేతు అడుగు ప్రతి వారికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేవుని విషయమే దుర్మార్గాన్ని దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అంటే నిన్నటి వరకు పాప జీవితాన్ని జీవించా, త్రాగుబోతులుగా ఉన్నాం, మందిరానికి వెళ్ళాం, వ్యభిచారులు ఉన్నాం, మందిరానికి వెళ్ళాం, దుర్మార్గులుగా ఉన్నాం, మందిరానికి వెళ్ళాం, దూషకులుగా బూతులు మాట్లాడే వారికి ఉన్నాం, మందిరానికి వెళ్ళాం, అనేక రకాల జగడాలను లేక అనేక రకమైన వ్యభిచార క్రియలను ప్రోత్సహించాం, మోసం చేసాం, అబద్ధాలు చెప్పాం, ఇవన్నీ చేసాం. కానీ ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఆయన విశ్వాసం నుంచి ఆయన వెంబడించే కనుక మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాం. స్వీకరించిన ఆయనను మనం ధరించగలిగితే, మనం కలిగి ఉండగలిగితే, ఆయన ఎందు నివసించగలిగితే, ఆయన చెప్తున్న మాట ఎవరి సత్ప్రవర్తనను బట్టి మన మీద అపనింద వేయేవారు సిగ్గుపడుదురు. క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన అంటే క్రీస్తునందున్న మనం నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ప్రవర్తనలో మార్పు రావాలి. క్రీస్తునందున్న మనలో ఎటువంటి శిక్ష విధి లేకుండా జీవించాలంటే మనకు సత్ప్రవర్తన కావాలి. ఈ సత్ప్రవర్తన కలిగిన వారమై ఈ లోకములో జీవించగలిగితే అక్కడ అంటున్నమాట, మీరు సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదు అని చెప్తూ కింద అంటారు. దేవుని చిత్తము అలాగొన్నడల కీడు చేసి శ్రమ పొట్టు కంటే మేలు చేసి శ్రమ పొట్టే బహు మంచిది. ఎలా అనగా మనను దేవుని ఎద్దుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. చివరికి క్రీస్తు మన యందు నివసించడానికి ఆయన చేసిన త్యాగపూరితమైన బలియర్పణ తన ప్రాణము. మన కొరకు ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం అంటబడింది, కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్యముతో గుచ్చబడింది. ఇవిన్ని రకములైన శిక్ష, ఇన్ని రకమైన శ్రమ మన కొరకు ఆయన అనుభవించాడు. అనుభవించిన ఆయన చెప్తున్నాడు, ఆయన ఎందు మనం నివసించగలిగితే, ఆయనతో కలిసి జీవించగలిగితే, లేక ఆయననే మనం ధరించగలిగితే, మనము నూతనమైన సృష్టిగా మార్చబడమే కాకుండా గత గడిచిన రానున్న సంవత్సరాలన్నీ కూడా ఎటువంటి శిక్ష విధి లేకుండా మనం క్షేమంగా జీవించడానికి ఆయన మనం దీవిస్తాడని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ దేవుని మాటలు వింటుంది మన జీవిత విధానంలో, ఎందుకంటే స్పష్టంగా తెలియపరుస్తాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అంటే క్రీస్తునందున్న ఎడల ఎటువంటి శిక్ష విధి లేకుండా ఉండాలంటే, క్రీస్తుని ఏ విధమైన మనసుతో కలిగి ఉండాలంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఆయన ధరించాలి. ఎటువంటి పాప నియమాలను మనం లోబడిన వారు కాకుండా పాపములో నుంచి విమోచింపబడిన వారమై ఉండగలిగినట్టుగా ఆయన మనం స్వీకరించగలిగితే అప్పుడు నిర్మలమైన మనస్సాక్షితో ఆయన అంతేకంటాడు. మీరు ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాలు మన పట్ల జరిగించాలని ఆశ కలిగితే మనం క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తునందున్న ఆ జీవిత విధానాన్ని జీవించగలిగితే మన బ్రతుకు ఎటువంటి శిక్షా విధి లేకుండా మనం నూతన సృష్టిగా మార్చబడిన వారమై ఉండి ఆయనకు బలమైన సాక్షులుగా ఆయనకు బలమైన వెలుగులు జీవించే అనుభవానికి దేవుడే మనం నడిపిస్తాడని లేఖన భాగం ద్వారా మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక నూతన సంవత్సరం ప్రవేశించిన మనతో దేవుడు మాట్లాడుతున్నమాట, మనం నూతన సృష్టిగా మార్చబడాలి, ఎటువంటి శిక్షా విధి లేకుండా, శిక్ష అనగా ఎటువంటి శ్రమలు కష్టాలు లేకుండా సంతోషము ఆనందము మరి కలిగి యథార్థమైన దేవుణ్ణి ఆరాధించేవారిగా దేవుణ్ణి ధరించిన వారమే లోకంలో జీవించినట్టుగా ఆ విశ్వాసం అనేది మనకున్నది కనుక నిరీక్షణతో దేవుణ్ణి వెంబడించే నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుణ్ణి వెంబడిద్దాం. నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చబడిన ఆ జీవిత విధానాన్ని మనం కలిగి ఒక ఉన్నతమైన కార్యము, అందుకనే హబక్కు గ్రంథములు అంటాడు కదా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుమాము. సంవత్సరం జరుగుతున్నాయి, ఆయన కార్యాలను నూతనపరచబడే నూతనపరచగలిగిన దేవుడే, కానీ మనం నూతనపరచగలిగిన కార్యాలను అనుభవించలేకుండా గల కారణం అంటే మనం ఆయనను ధరించలేదు, మనం ఆయన్ని కలిగలేము, మనం ఆయనతో సహవాసం కలిగి జీవించలేకపోతున్నాం. నిర్మలమైన మనస్సాక్షి దాన్ని సేవించే హృదయాన్ని కలిగిన వారమై ఈ లోకంలో జీవించడం లేకపోతున్నాం. అందుకొరకే ఆయన చేసే కార్యాలు, అనేకమైన కార్యాలు చేస్తున్న వాటిని అనుభవించడానికి మనం అర్హతను కోల్పోతున్నాం. కారణం నూతన సృష్టిగా మార్చబడలేదు, మన మనోన్నతను తెరవడలేదు,
కనుక మనోనేత్రం తెరవబడలేదు కనుకనే ఆయన చేసే కార్యాలు కానీ ఆయన చూపించే ప్రేమ కానీ ఆయన చూపించే కరుణ కానీ ఆయన కరుణించే ఆ కార్య కటాక్షము కానీ మనం గుర్తించలేకపోతున్నాం. దానికి కారణం మన మనస్సు నిర్మలమైనది కాలేదు, కపటమైనదిగా అసూయతో ద్వేషాలతో నిండిన మనసుతో దేవుని యొద్దకు వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం. కనుక అటువంటి మనసుతో నూతన సంవత్సరం ప్రవేశించాలంటే దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని తరుణాన్ని ఇచ్చాడు. కానీ తరుణాన్ని ఇచ్చిన ఆ సమయాన్ని ఇచ్చిన యేసయ్యను మనం మనస్పూర్వంగా సేవించగలిగిన ఆ విశ్వాసం కలిగి దేవుని వెంబడించే అనుభవానికి మనం రావాలని నూతన సంవత్సరపు మొట్టమొదటి ఉపదేశముగా మీ అందరికీ తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని పలుకుతూ ఈ మాటలను యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందే కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.